మరి మసాలా పావు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పావు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప, ధనియాల పొడి, క్యాప్సికం ముక్కలు, నెయ్యి, కొత్తిమీర, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేబీకార్న్ ముక్కలు, పసుపు, గరం మసాలా, పన్నీర్ తురుము, కారం, నూనె కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి మసాలా పావుని మనం తయారు చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు నీకు ఏం కావాలి? నాకు చాలా కావాలి ఇప్పుడు. అంతకంటే ముందుగా ఏం చేద్దామంటే, ఒక తవ్వ కావాలి నాకు, నువ్వు అది తీసుకొచ్చేసే. ఓకే, తీసుకొచ్చేస్తా. ముందు పెట్టేసుకొని తర్వాత ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దీంతో పాటు కడాయి కూడా కావాలి. రెండు పని టైం అయిపోయింది. అయ్యో, అప్పుడే చెప్పేసుంటే టైం సేవ్ అయ్యింది. అదిగా చాలా దూరం కదా, నడిపిస్తున్నా ఇబ్బంది పడుతున్నా. అలిపిస్తున్నా నడిపిస్తున్నా. ఇక్కడ పెడదాం, ఇది ఇక్కడ పెట్టే. ఓకే, ఒక స్పూన్ కొద్దిగా నెయ్యి దీని మీద వేసుకుందాం. తవా మీద, దీని మీద మనం బ్రెడ్ని వేయించుకుందాం. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, చాక్ తోటి కట్ చేసుకుందాం ఇలాగా. ఓకేనా? కట్ చేసుకుని ఈ విధంగా. ఓకేనా? ఇందులో నెయ్యి వేసుకున్నాం కదా, కొద్దిగా నూనె కూడా వేసుకుందాము. వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, క్యాప్సికం ముక్కలు ఒక కప్పు, అలాగే టమాటో ముక్కలు ఒక అరకప్పు, బేబీకార్న్ అరకప్పు, అలాగే పన్నీర్ తురుము అరకప్పు. ఓకే, ఇంకా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు, అలాగే స్పూన్తోనే కట్ చేస్తున్నాయి. ఇక్కడ సగం అయిపోతుంది, ప్యాన్లోకి వెళ్ళిపోతుంది. ఉడికించిన ఆలు, తర్వాత పసుపు కొద్దిగా, అలాగే ధనియాల పొడి ఒక చెంచా, ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, సరిపో, అలాగే గరం మసాలా ఒక అర చెంచా, కారం ఒక అర చెంచా. ఓకే, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే కొత్తిమీర. పర్లేదు, తుడియడం అయితే పొరపాటు లేదని కవి ఎప్పుడు అన్నాడు. నేను కలుపుతున్నా ఒకసారి. మసాలా మనం రెడీ చేసేసుకున్నాము. ఆల్రెడీ ఇవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకున్నాము. నేను స్టవ్ అయితే ఆపేసాను, దీనిపైన ఉంచేసాను. ఒక ప్లేట్ తీసుకొచ్చేసే తెచ్చేస్తాను. దేనికైనా మంచిదని రెండు ప్లేట్లు తీసుకొచ్చాను. వైట్లో పెట్టుకున్నాం, వైట్. ఓకే, మసాలా కూడా రెడీ అయిపోయింది. ఓకే, చాలా తొందరగా అయిపోతుంది కదా, చాలా ఈజీ. మరి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఇందులో వేసినది. ఇప్పుడు స్టఫ్, బాక్స్ ఓపెన్ చేసినట్టు చూడు. వెనుక పన్నీర్ని మనం తురిమి వేసుకోవడం వల్ల చాలా ఉంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. రెగ్యులర్గా పన్నీరు మనం అంతగా పావు బాజీలో వెయ్యం. ఓకే, పావు చక్కగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు.
మరి చూస్తున్నట్లయితే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. లోపల స్టఫింగ్ అంతా కూడా చాలా హెల్దీ. మసాలా పావు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పావు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, బేబీ కార్న్, టమాటో ముక్కలు, పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కారం, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నూనె. మసాలా పావు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకుని పావుని మధ్యలో కట్ చేసి కాల్చుకోవాలి. మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసి వేడైన తర్వాత అందులో అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికం, టమాటో ముక్కలు, ఒక అరకప్పు బేబీ కార్న్, అరకప్పు పన్నీర్ తురుము, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు ముక్కలు, కొద్దిగా పసుపు, ఒక చెంచా ధనియాల పొడి, సరిపడా ఉప్పు, అర చెంచా గరం మసాలా, అర చెంచా కారం, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి ఫ్రై అయ్యాక ఈ మిశ్రమాన్ని ముందుగా కట్ చేసి నెయ్యిలో కాల్చుకున్న పావు మధ్యలో స్టఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మసాలా పావు రెడీ.